കടപ്പ ജില്ല ആയൽ മില്ലേഴ്സ് അസോസിയേഷൻ പ്രസിഡൻ്റ് ഞാൻ അമ്പടി കൃഷ്ണാരെഡ്ഡി കടപ്പ ജില്ല സംബന്ധിച്ച് మన వైస్ ప్రెసిడెంట్ రామాంజన్ రెడ్డి గారు మరి మొన్నటి రోజున గౌరవనీయులు మంత్రి మాజీ మంత్రి వర్యులు డిఎల్ రవీంద్రారెడ్డి గారు మరి ఆయన వచ్చేసి దొంగ ఆయిల్ వ్యాపారం చేసే అమ్మడి కృష్ణారెడ్డికి మరి సలహాదారుని పదవి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది మరి జిల్లాలో అలా ఆయిల్ దొంగ వ్యాపారులు చాలామంది కోట్లు సంపాదించేవాళ్ళు ఉన్నారని చెప్పడం ద్వారా మరి టోటల్ జిల్లాలో ఆయిల్ మిల్లర్స్ కానీ ఆయిల్ ట్రేడర్స్ కానీ అందరి వ్యాపారస్తులను కూడా పూర్తిగా అవమానించడం చాలా బాధాకరం. మరి గతంలో 93 నుంచి ఇప్పుడు వంకధార వీరభద్రయ్య గారు గౌరవ అధ్యక్షులుగా నేను అధ్యక్షులుగా మన కడప జిల్లా ఆయిల్ మిల్లర్స్ తరఫున మేము పనిచేస్తున్నాము. మరి 93 నుంచి మన జిల్లా వ్యాప్తంగా 100 ఆయిల్ మిల్లు ఉండేటి పులివెందల కొండాపురము రాయచోటి కడప మైదుకూరు బద్వేలి ఎర్రగుంట్ల మరి ఈ జిల్లా వ్యాప్తంగా కూడా 100 ఆయిల్ మిల్లు ఉండేటి మరి కాలక్రమేణా ఈ నష్టాలు రావడము టోటల్గా ఈరోజు కనీసం అంటే ఒక 15-20 మిల్లులు ఉండే ఒక ప్రొద్దుటూరులోనే ఉండడం మరి చాలామంది నష్టపోవడం కూడా జరిగింది. మరి ఆయన ఈ విధంగా ఆయిల్ వ్యాపారస్తులను దొంగాయలనే మాట వాడడం చాలా కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము ఎవరమైనా కానీ మా మిల్లర్లకు సంబంధించి రైతు దగ్గర వేరుశనగ పప్పు కానీ సన్ఫ్లవర్ సీడ్ కానీ రైతుల దగ్గర కొనాలా దాన్ని క్రషింగ్ చేసి మరి మేము ఇతర రాష్ట్రాలకు అమ్మే పరిస్థితి ఈరోజు మన జిల్లాలో ఉంది. మరి అలాగే ఏదైనా కానీ ట్రేడర్స్ కూడా ఒక పామ్ ఆయిల్ కానీ తెచ్చుకోవాలంటే కృష్ణపట్నం నుంచి తెచ్చుకోవాలా తెచ్చుకొని ఏదో పావల 10 రూపాయలకు ఈరోజు వ్యాపారం చేసే పరిస్థితి జిల్లా వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు మన్ను ఆయిల్ దొంగ అంటే ఎక్కడ పోయి దొంగతనం చేసేది దొంగ అంటారు. మరి ఈరోజు మరి అట మాట్లాడడం కరెక్ట్ కాదని మా ఆయిల్ మిల్లర్ అసోసియేషన్ కడప జిల్లా ఆయిల్ మిషన్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నా. తర్వాత వచ్చేసి మరి నువ్వు మన మేము కొన్ని పాయింట్లు చెప్పినావు నువ్వు జవాబు చెప్పడా ఇంతవరకు కూడా. మరి ఆ చెప్పిన తర్వాత మరి మా వైస్ ప్రెసిడెంట్ గారు ఆయన ఆవేదన కూడా ఇప్పుడు మీ ప్రెస్ ముఖంగా ఆయన జరిగిన బాధ కూడా ఈరోజు తెలియజేస్తాడు. ఎప్పుడు కూడా ఒక నిర్ణయం ముందు మీరు వాళ్ళ వ్యక్తులు బాధపడతారు అనే ఒకటి దృష్టి పెట్టుకోండి. మా ఆయిల్ మిల్స్ సంబంధంగా ఎంతోమంది నిరుద్యోగులను మేము గుమస్తాలుగా పెట్టుకొని అలాగే కూలీలు కొన్ని వేల మంది కూలీలు మా మిల్లుల్లో పనిచేస్తూ మరి ఉపాధి కల్పించడం జరుగుతుంది. మరి అలాంటి వాళ్ళను దొంగ అనడము అది కరెక్ట్ కాదు అని ఈ ప్రెస్ మూలకంగా నేను తెలియజేస్తున్నా. మరి నువ్వు చేసిన అన్యాయం పక్కనే ఉన్నాడు ఈయన వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన జరిగిన అన్యాయం కూడా ఇప్పుడు మీ ప్రెస్కు చెప్తాడని నేను ఒక ఆయిల్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా దీన్ని పూర్తిగా రవీంద్రారెడ్డి గారు చేసిన వ్యాఖ్యను ఖండిస్తున్నాను. మరి వైస్ ప్రెసిడెంట్గా అన్నకు జరిగిన అన్యాయము ఈరోజు మీ విలేకరులకు తెలియజేస్తాను. మీరు ఏదో వ్యవసాయం అనేది మీకు తెలియదు, అటువంటి వ్యక్తికి రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు అనే పదవి ఇచ్చినారు. అటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుచుకుంటుందని వ్యాఖ్యలు చేశారు. దీనిపైన నేను నిన్న చెప్పాను, ఆల్రెడీ నిన్న నాకు ఒక 10వ తరగతి వరకు నేను చదువు రాదన్నావు. 10వ తరగతి వరకు నేను చదివినా, 10వ తరగతి పాస్ అయినా, 10వ తరగతి కన్నా 10వ తరగతి పరీక్షలు జరిగేటప్పుడు 2 రోజుల ముందు మా నాన్న చనిపోవడము మరి నాకు చదువుకునేదానికి వీలు లేకుండా పోయిన పరిస్థితుల్లో నేను 10వ తరగతి పాస్ అయ్యి తర్వాత 10 సంవత్సరాలు నేను ఎద్దులతో వ్యవసాయం చేసిన పరిస్థితి 10 సంవత్సరాలు చేసిన 75 నుంచి 85 వరకు నేను వ్యవసాయం చేసిన, ఎద్దులు పెట్టి స్వయంగా వ్యవసాయం చేసిన, పూర్తిగా నాకు వ్యవసాయంలో ప్రతి ఒక్కటి తెలుసు, అన్ని మెలకువలు తెలుసు. ఒక 20 ధాన్యాలు పెడితే 20 ధాన్యాలు కూడా ఈ కొర్రల సొద్దల రాగులని అన్నీ కూడా కనుక్కుంటాను నేను ఈరోజు.
ఖచ్చితంగా. మరి ఇంకొక విషయం కూడా, నేను రాష్ట్ర వ్యాప్తంగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అన్నకు తెలుసు బాగా, అన్నకు అనుభవం ఉంది అనే పద్ధతిలో నాకు ముఖ్యమంత్రికి సలహాదారునిగా నాకు ఈ పదవి ఇవ్వడం జరిగింది. మరి సంవత్సరం 2 నెలలైంది. నేను దాదాపు అన్ని జిల్లాల్లో కూడా పర్యటించి 100 జిల్లాల్లో 100 మండలాల్లో నేను ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాల్లో రైతులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేసిన. మరి అక్కడ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు మా సంబంధిత ఆఫీసర్లు, రెవెన్యూ సంబంధంగా ఆర్డీఓ కలెక్టర్ ఎంఆర్ఓ గారు, ఒక విద్యుత్ శక్తి సంబంధంగా ఏఈ ఏడి ఎస్సీ గారు కూడా కొన్ని సమావేశాల్లో పాల్గొన్నారు. అంటే ప్రతి ఒక్కటి రైతులకు సంబంధించి ఏ అధికారి అయితే ఉండాలని అందరూ కూడా అధికారులు ఉండి చాలా వరకు సమస్యలు కూడా మేము పూర్తిగా అక్కడనే పరిష్కారం చేయడం కూడా జరిగింది. మరి నిన్న ఒకటే చెప్పా, నేను 100 మండలాల్లో నేను పర్యటన చేసిన, మరి ఈ పర్యటన చేసిన ప్రాంతాలకు నా పిఏలు ఇద్దరు సొంత కారు తీసుకొని వస్తాము, మిస్టర్ రవీంద్రారెడ్డి గారు మీరు రాండి, ఆ 100 మండలాలకు సంబంధించి మరి మీరు తిరగండి, రాజకీయ ముద్దు రాజకీయ నాయకుల దగ్గరకు వద్దు. ఆ మండలాల్లో పర్యటించినప్పుడు అంబటి కృష్ణాడు అనే వ్యక్తి ఈ పదవికి అర్హుడా అని రైతులను అడగండి. ఏ రైతైనా కానీ నేను 100 మండలాల్లో పర్యటించినా ఏ రైతులు కూడా ఆయన 1 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తికి ఒక ఈ రైతు పదవి ఇచ్చినారు. ఈ చరిత్రలోనే ఏ మంత్రి కూడా ఎక్కడ కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా ఏ మంత్రి కూడా వచ్చి మీకు ఏం సమస్యలు ఉన్నాయని రైతులను అడిగిన ఒక ఏకైక వ్యక్తి అంబటి కృష్ణారెడ్డి అని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మేము తిరిగిన మండలాల్లో అలా ఎవరైనా కానీ అనర్హుడు అంబటి కృష్ణారెడ్డి అంటే నేను వెంటనే పదవికి రాజీనామా ఇస్తా, మరి దానికి నీ శిక్ష ఏదో చెప్పని కూడా మన ప్రెస్ మీడియాలో కడపలో జరిగిన దాంట్లో ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దానికి ఎప్పుడైనా నేను సిద్ధంగా ఉంటా. ఎప్పుడు కూడా మీకు తెలుసు నేను ఏ రోజు కూడా ఏ నాయకుని కూడా నాకు ఓన్లీ సీఎం గారికి వ్యవసాయ సంబంధంగా నాకు పదవి ఇచ్చినాడు. నేను వ్యవసాయం వరకే నేను సీఎం గారికి సలహాలు ఇస్తా. రాష్ట్ర వ్యాప్తంగా నేను తిరిగిన చోట్ల చాలా సమస్యలు వచ్చేసి సీఎం గారి దృష్టికి తీసుకొని పోయి చాలా సమస్యలు కూడా మరి పరిష్కరించినాము. అలాగే ఇంకొక చిన్న విషయం చెప్తున్నా, మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి నేను ఏదైనా రైతుల సమస్య మీద ఒకరిని ఇద్దరిని రైతులను పిలుచుకొని పోతే మరి ఆయన ఒక ముఖ్యమంత్రిగా లేచి ఆ రైతులను సాధారణంగా ఆహ్వానించి వాళ్ళను కూర్చోబెట్టిన తర్వాతనే మరి మన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మన జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుండే పరిస్థితి నా కళ్ళారా చూశా. మరి రైతులకు ఇంత గొప్ప ఒక ముఖ్యమంత్రిగా మరి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మరి ఈరోజు మనకు తెలుసు ఒక ఎంఆర్ఓ ఆఫీసుల్లో కానీ కలెక్టర్ ఆఫీసుల్లో కానీ మరి రైతును కూకబెట్టి పరిస్థితి ఉందా? మరి అలాంటప్పుడు మన రాష్ట్రానికి దించిన గొప్ప ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రైతు వచ్చే రైతును లేచి ఆయన గౌరవంగా ఆహ్వానించి మరి కూర్చోబెట్టే పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో రైతుకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో మరి ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. నేను చాలామంది రైతులను పిలుచుకపోయినా, చాలామందిని ఆయన గౌరవించినాడు, ఆప్యాయతంగా పలకరించినాడు, పక్క నుండి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాంటి స్వామినాథన్ రమ్మనే, స్వామినాథన్ రమ్మని పల్లెలకు పోదాం, పైర్లు కనుక్కోమందాం, ఇది కొర్ర సొద్ద ఒర కనుక్కోనమ్మా. మరి ఈయన రవీంద్రారెడ్డి గారు రమ్మను, రవీంద్రారెడ్డి గారు రమ్మని చెప్పు, పోదాం రాష్ట్రంలో, పోదాం పొలం పొలానికి పోదాం, అది చెప్పాలి మొక్కజొన్ననా ఇది ఆ జొన్ననా ఇది ఆరికా ఇది సొద్ద అని చెప్పాలి. నేను చెప్తా ప్రతి ఒక్కటి కూడా నాకు అనుభవం ఉంది. మరి అన్నీ అనుభవం ఉన్న వ్యక్తిని నువ్వు కనుక్కోవాలా, నువ్వు తిప్పర్లులో కనుక్కో. ఆయన ఫస్ట్ నుంచి ఈరోజు నేను 50 ఎకరాలు వేరు శనగేస్తాను, ఈరోజు నాకు 50 ఎకరాల పొలం ఉంది. మరి ఏది కూడా ఖచ్చితంగా మరి 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నాడు, ఒక పెద్ద హోదాలో ఉన్నాడు, మరి అలాంటి వాళ్ళు ఇలా మాట్లాడడం కరెక్టా అని నేను మీ ప్రెస్ మీట్ సందర్భంగా నేను అడుగుతున్నా. నా మీదనా? సరే నా మీద ఒక కేసు ఉన్నా కానీ ఒక కేసు ఉన్నా కానీ ఒక కేసు కాదు, రాష్ట్రంలో ఇప్పుడు సేల్ ట్యాక్స్ అనేది ఉంటుందంటే ఒక ఆడిట్లో ఏదైనా పొరపాటు జరిగితే కేసులు కాదు అవి. ఆడిట్లో ఏదైనా మన తప్పిదాలు మన అకౌంటెంట్కు సంబంధించి ఏదైనా పొరపాటు చేస్తే దాంట్ల మీద వాళ్ళు ట్యాక్స్ పెనాల్టీ కట్టమంటారు, కేసులు కాదు. కేసులు అంటే ఏంటి? ప్రభుత్వానికి ఏదైనా ట్యాక్స్ చెల్లించినప్పుడు ఏదైనా మనం పొరపాటు జరిగితే, మనము మన అకౌంటెంట్ ఏదైనా పొరపాటు చేస్తే దాని మీద సంవత్సరం ఒకసారి ఆడిట్ ఉంటుంది. ఆడిట్ ఉంటుంది,
ఆడిట్ సంబంధంగా కొన్ని ఆల్రెడీ కూడా వాళ్ళు కేసులు కాదు ఆల్రెడీ మీ కంపెనీలో ఈ రకంగా ఫ్రాడ్ జరిగింది దీని మీద ఇంత ట్యాక్స్ పెనాల్టీ కట్టమని దానికి సంబంధించి కోర్టులు ఉన్నాయి సేల్ ట్యాక్స్ సంబంధించి కోర్టులు ఉన్నాయి ఆ కోర్టులు కూడా కరెక్ట్ అని చెప్పాలా ప్రొద్దుటూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఈ డిపార్ట్మెంట్లో ఏదైనా ఉంటాయి ప్రతి ఒక్క వ్యాపార సంస్థలో ఏదైనా పొరపాట్లు జరిగిండొచ్చు దాంట్లోకి వచ్చేసి న్యాయం జరిగేదాన్ని కోర్టులు ఉన్నాయి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు మరి కేసుని మమ్మల్ని లేపుద్దానా మా నా మీద ఒక కేసు ఉందా నేను ఏ రోజైనా లోపలికి పోయినానా మీరు చూసారా ఏ దాంట్లోనైనా కానీ మరి ఊరికి చెప్తే ఎన్ని చెప్తే మరి ఎన్ని తెలిస్తే దండిగా ఉన్నాయి మరి గత 85వ సంవత్సరంలో రవీంద్రారెడ్డి గారు మినిస్టర్గా ఉన్నప్పుడు సురేంద్రనాథ్ రెడ్డి అనే వ్యక్తి మడూరు రోడ్లో తెలిసినా మీకు అందరికీ మీకు అప్పుడు తెలిసినా లేదో షీడు కంపెనీ ప్రతి ఒక్క షీడుకు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఒక రూపాయి షీడు 5 రూపాయలు ఇంత అంత కాదు 5 అంతలు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ కంపెనీకి వాళ్ళ అల్లుని సురేందర్ రెడ్డి కంపెనీకి కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు వచ్చేది వాళ్ళ ఒక్క కంపెనీ ప్రతి ఒక్క షీడు కూడా మన ప్రొద్దుటూరులో తయారయ్యేది మరి కొన్ని కోట్ల రూపాయలు ఆయన మంత్రి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్క టోటల్ ఆంధ్రప్రదేశ్కి అంతా సప్లై చేసి కొన్ని కోట్ల రూపాయలు జరిగింది మరి ఇవన్నీ ఎటుంటాయి రవీంద్రాడ్డేం లేడా మరి అల్లునికి కొన్ని కోట్ల రూపాయలు అప్పుడు కమలాపురం వెళ్ళే రవీంద్రాడ్డి పూర్తిగా దీని మీద ఇచ్చేసినాడు డిఎల్ రవీంద్రాడ్డిని ఎన్ని ఎత్తుకుంటే దండిగా ఉన్నాయి వ్యాపారము వ్యాపారంలో మరి 100 ఆయిల్ మిల్లు ఉంటే ఈరోజు 10 మిల్లులు ఎందుకున్నాయి దానికి కారణం చెప్పాలా మేము కూడా ఆయిల్ మిల్లుల్లో ఏం కోట్లు సంపాదలే మేము తిప్పలూరు దగ్గర మేము 4000కు 5000కు పొలాలు కొంటే ఆ దేవుడు రాజశేఖరుడు వచ్చినాక ఒక మేము 5000 కొన్న భూమి కోట్ల మీనాయి భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ వేసిన మా జగన్ దేవుడు అంటాం ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి సిమెంట్ ఫ్యాక్టరీ వేయడము మరి మా భూములన్నీ ఎకరా 4000 5000కు ఇదే మరి ఒక నీతి నిజాయితీగా ఎమ్మెల్యే తిప్పలూరు వెంకరెడ్డి ఉన్నాడు ఒక నీతి నిజాయితీ అయిన వ్యక్తి మరి 83 ఎలక్షన్లో 20,000 రూపాయలు ఆయనకి ఎలక్షన్ ఖర్చు అయింది 83 ఎలక్షన్లలో మరి ఒక ఎమ్మెల్యే 20,000 రూపాయలు ఖర్చు అయిందంటే మనం నమ్మాలా ఇది వాస్తవం ఆ 20,000 కూడా ఒక రాజారెడ్డి అనే వ్యక్తితో అప్పు తీసుకున్నాడు పెద్ద పుత్తలో రాజారెడ్డి అనే వ్యక్తితో అప్పు తీసుకుంటే ఆ 20,000 తీర్చలేక మరి ఆయన ఒత్తిడి తెచ్చిన కారణంగా 5 ఎకరాల భూమి 4000తో నాకు అమ్మినాడు 84వ సంవత్సరంలో అంత నిజాయితీ మరి ఎవరో డిఎల్ రవీంద్రాడి బ్యాచి ఎమ్మెల్యే వెంకరెడ్డి గారు ఆయన రవీంద్రారెడ్డి వీళ్ళంతా ఒక బ్యాచ్ మరి అంత గొప్ప మహానుభావుడు మా గ్రామానికి చెందిన ఎమ్మెల్యే వెంకరెడ్డి మరి ఆ పరిస్థితుల్లో మేము 4000 5000కు భూములు కొన్నాము మరి మా ముఖ్యమంత్రి గౌరవం రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత విపరీతంగా భూములు పెరగడము మరి మా దేవుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక ఫ్యాక్టరీ వేయడము ఆ ఫ్యాక్టరీ వేసిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు ధరలు పెరగడము ఆ భూములు ఆ ధరలు పెరిగి మా మధ్య దగ్గర మొత్తం పూపింది మా కోడలిది ఒకటి భూమి ఉంటే వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మరి ఎర్రగుంట దగ్గర 10 ఎకరాలు పొలం ఉంటే మరి 60000 ఎకరాకు ఉంటే దగ్గర దగ్గర 30 లక్షలు అమ్మింది ఆ డబ్బుతో మేము ఇక్కడ ఫ్యాక్టరీలు కొన్నాం వాళ్ళ పేరుతో వ్యాపారస్తులు నూనె వ్యాపారస్తులు ఎవరు కూడా ఎక్కడ కూడా సంపాదించిన దాఖలాలు లేవు ఏదైనా రియల్ ఎస్టేట్ అనే చేయాలా ఏదన్నా ముందు భూములు ఉండాలా మరి తెలుసు నార్పెడ్డి అనే వ్యక్తి మీకు అందరికీ తెలుసు కదా తాళ్ళ పొద్దుటూరు మరి ఆయన పూర్తిగా ఈరోజు ఆయన పరిస్థితి ఏముంది మరి మాకన్నా సీనియర్ అనుభవజ్ఞుడు మరి ఎన్నో వ్యాపారాలు నూనె వ్యాపారంలో ప్రతి ఒక్కటి ఆయనకు ఉంది అనుభవం ఉంది మరి ఆయన ఈరోజు మరి నష్టాలు వచ్చి ఎందుకు కానీ దెబ్బతిన్నాడో ప్రతి ఒక్కరు కనుక్కోవాలా వ్యవస్థ పూర్తిగా బాగలేదు ఏమంటే మేము భూములు కొన్నాం కాబట్టి ఆ భూముల రేట్లు వచ్చి మేము ఒక ఇదిగా ఉన్నాం అంతా దెబ్బనిచ్చి కేసులు అనేటివి ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాయి ఏ అందరి కేసుల్లో ఏ సమస్యల కేసులు లేవా ఏం ప్రూఫ్ చూపించేది అని మేము ఓపెన్గా చెప్తాం ఏమన్నా మేమేమైనా దొంగతనంగా ఆయిల్ ఆడన తెచ్చి దొంగతనంగా వేరే వాళ్ళది మిషన్లో నూనె ఏమైనా దొంగలకు వచ్చినామా ఏమన్నా ట్యాంకర్లు పోతానే వాళ్ళని ఏమైనా కొట్టి తెచ్చినామా దౌర్జన్యంగా తెచ్చినామా దొంగ అంటే ఏంది వ్యాపారంలో దొంగ అంటే ఏంది దొంగతనం చేసింది మరి ఆ దొంగ ఎవరో అది శెట్టిపల్లె రైతులు నా దగ్గరికి అందరూ దగ్గర దగ్గర ఒక 2 నెలలప్పుడు మా ఇంటి దగ్గరికి రావడం జరిగింది ఆల్రెడీ వీళ్ళందరినీ కూడా నేను ఎస్వి గారి దగ్గరికి పిలిచకపోయినా ఎస్వి గారికి పిలిచకపోయినప్పుడు
ఎస్పీ గారు నెల లోపల పరిష్కారం చేస్తామని అక్కడనే ఆ రైతులు నా సమక్షంలోనే మన ప్రొద్దురు డిఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. మరి నెలైనా పరిష్కారం కాల వాళ్ళకి నిరారి తీసుకున్నారు. ఒక వారం అప్పుడు మళ్ళా నా దగ్గరికి వచ్చినారు. నేను వస్తే ఇమీడియట్గా నేను అవినాష్ రెడ్డి దగ్గరికి పంపించిన. అవినాష్ రెడ్డి దగ్గరికి పోయినారు. మొన్న వచ్చేసి 2 రోజుల ముందర ఈ రైతులను గురించి నేను అవినాష్ రెడ్డి రఘురామ్ రెడ్డిని కూకొని అవినాష్ రెడ్డి ఎట్టన్నా దీనికి పరిష్కారమని చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ బోరెడ్డి అనే వ్యక్తి ఆయనకు బంధుత్వం ఉంది, బోరెడ్డి అనే వ్యక్తి కూకుంటే కదా సెటిల్మెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అవినాష్ రెడ్డి ఎమ్మెల్యే ఫోన్ చేసి దీంట్లో బోరెడ్డిని కూడా సహకరించమను ఆల్రెడీ సెటిల్ చేయాలన్న ఖచ్చితంగానే ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం నేను బోరెడ్డి గారితో మాట్లాడిన ఈరోజు ఉదయం అన్న నాకు 24 పెళ్లి నిన్న 24 పెళ్ళి అయిపోయిన తర్వాత 2 రోజులు మళ్ళీ పెళ్లి ఉంటుంది 27-28 తేదీలో మనం కూకొని దీన్ని పరిష్కారం చేస్తామన్న అని చెప్పడం జరిగింది. నిన్నటి రోజున మేము మొన్న వచ్చేసి మేము వాళ్ళకు మామూలుగా సంఘీభావం తెలుపుదామని నేను ఫోన్ చేసిన వాళ్ళకు రైతులకు నా సంఘీభావం ఏమో అవసరం లేదన్నా ఆల్రెడీ నువ్వు చెప్పి నాకు ఎంపీ దగ్గరికి పోయి ఇచ్చినాము ఈ బోరెడ్డి అనే వ్యక్తి వచ్చే కదా ఇక్కడ సెటిల్మెంట్ అవుతుందన్నా అని వాళ్ళు నాకు చెప్పడము నేను ఎంపీ గారికి వెంటనే తెలియజేయడం ఎమ్మెల్యే గారికి చెప్పి బోరెడ్డిని ఎంటర్ కమ్మంటే బోరెడ్డి అన్నతో కూడా పద్దనం ఫోన్ మాట్లాడినా 24 తేదీ మా మనమంది పెళ్ళిందిన్న ఈ నెలాఖరు లోపల పూర్తిగా దీన్ని సెటిల్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. రైతులది పూర్తి బాధ్యత ఎవరు నా ఇంటికి అడిగి వచ్చినా నేను ఖచ్చితంగా నేను నా తెలుసు కదా ఈరాడు వచ్చి ఫోటోలో శనిగల రైతులు అది పేపర్లు కూడా వచ్చింది ఆల్రెడీ. ఏ రైతు వచ్చినా కానీ దాన్ని ఆల్రెడీ సీఎం గారి దృష్టికి కూడా చెరుకు లెక్కలు కూడా రావాల్సింటే మన మైదుకూరలకు చెరుకు లెక్కలు రావాల్సింటే మరి మీరు పేపర్ చూసినా లేదా డైరెక్ట్ చెరుకు రైతులను తీసుకొని పోయి సీఎం గారు మాట్లాడిచ్చినాం నెల్లూరు దాని గురించి. నువ్వు రైతువు నువ్వు నష్టపోయినావు నిన్ను నేను సీఎం గారికి పిలుచుకొని పోతా ఈ రైతు నష్టపోయినాడని. నా బాధ్యత అదే. నేనేం రాజకీయ నాయకుని కాదు ఏం కాదు ఒక్క ముఖ్యమంత్రి గారికి సలహాదారుని. ఏ రైతుల సమస్య మీదైనా రైతుకు అన్యాయం జరుగుతుంటే టోటల్గా రైతు అన్యాయం గురించి రైతుకు న్యాయం చేయమని మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ పెడతాము. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి మాకు లెటర్స్ కూడా ప్రతి ఒక్క దానికి కూడా మేము ఇచ్చే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా ముఖ్యమంత్రి గారి నుంచి మాకు సమాధానం కూడా వస్తుంది.